Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నిర్ణయం, కొడాలిపై బాలయ్య తొడకొడతారా? తెలుగుదేశం పార్టీలో ఎన్నికల మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇంకా బిగిసి 3 ఏళ్ల కాలం ఉన్నా కూడా ఎందుకో చంద్రబాబు తొందరపడుతున్నారు. ఈసారి 2 ఏళ్ల ముందుగానే వీలున్న చోట్ల అభ్యర్థులను ప్రకటించేస్తే వారు హాయిగా పనిచేసుకుంటారు. అలా జనాలకు చేరువ అయితే విజయ అవకాశాలు ఉంటాయని చంద్రబాబు నమ్ముతున్నట్లుగా ఉంది. అందుకే ఆయన సందు దొరికితే చాలు, అభ్యర్థుల ఎంపిక మీదనే కసరత్తు చేస్తున్నారు అంటున్నారు. సరే, అభ్యర్థుల విషయం అలా ఉంటే భావీ ముఖ్యమంత్రి అనిపించుకుంటున్న లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదే ఇప్పుడు చర్చగా ఉంది. చంద్రబాబు చివరిసారి ఎన్నికలలో పోటీ చేయడం అంటున్నారు. ఆయనకు 2024 ఎన్నికలు ఆఖరువే అని పార్టీలో వినిపిస్తున్న మాట. ఆ మాత్రం దానికి ఎక్కడ నుంచి పోటీ చేస్తే ఏంటి అని చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారట. తనకు అచ్చి వచ్చిన 7 సార్లు గెలిపించిన కుప్పం సీటును చంద్రబాబు ఈసారి వదిలేసుకుంటారు అన్నది సంచలనాత్మకమైన వార్తగా చక్కర్లు కొడుతోంది. కుప్పంలో తన వారసుడిగా లోకేష్ని ఈసారి నిలబెట్టి ఆయనకు దానిని పర్మనెంట్ సీటుగా చంద్రబాబు చేయబోతున్నారట. అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి పులివెందుల, ఎలాగో నారా ఫ్యామిలీకి కుప్పం అలాగన్నమాట. తనయుడు కోసం ఒక విధంగా చంద్రబాబు త్యాగం చేస్తున్నారు అనుకోవాలి. మరి చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అంటే దానికి జవాబే హిందూపురం అంటున్నారు. ఈ సీటు టీడీపీకి కంచుకోట, వరుసపెట్టి గెలుస్తూ వస్తున్న సీటు. బాలయ్య 2 సార్లు గెలిచిన హిందూపురంలో ఈసారి నారావారు పోటీ చేస్తారట. అంటే నందమూరి వారి స్ట్రాంగ్ సీటు మీద చంద్రబాబు జెండా పాతేస్తారు అన్నమాట. ఈ 2 సీట్లు ఇకపైన తన ఫ్యామిలీగా అట్టే పెట్టుకోవాలని కూడా చంద్రబాబుకు ఏదో ఆలోచన ఉన్నట్లుగా ఉందట. అంటే ఫ్యూచర్లో కోడలి కోసం అని కూడా చెప్పుకోవాలి. లోకేష్ అంటే బాలయ్య తగ్గకపోవచ్చు, కానీ బావ చంద్రబాబు అంటే ఖచ్చితంగా హిందూపురాన్ని త్యాగం చేస్తారు అంటున్నారు. మరి బాలయ్యకు కూడా ఒక సీటు చూపించాలి కదా. అంటే అక్కడే చంద్రబాబు అతిపెద్ద తెలివితేటలను చూపిస్తున్నారట. బాలయ్య తండ్రి ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణా కాబట్టి అక్కడికే తనయుడిని పంపుతారని, ఎన్టీఆర్ ఆరంభంలో పోటీ చేసి గెలిచిన గుడివాడ సీటునే బాలయ్యకు అప్పగిస్తారు అంటున్నారు. ఇది నిజంగా రిస్కీ సీటే అంటున్నారు. ఇక్కడ మంత్రి కొడాలి నాని పాతుకుపోయారు. ఆయన ఢీ కొట్టడం చాలా కష్టం. ఎవరు బరిలోకి దిగినా అక్కడ కొడాలిదే గెలుపు, అది రాసేసుకోవచ్చు. ఇక్కడ నందమూరి ఫ్యామిలీ అని చెప్పడమే తప్ప వారి మద్దతు కూడా అంతంత మాత్రం అంటారు. నాని అలా టీడీపీ కేడర్ని కూడా వైసీపీలోకి మిక్స్ చేసేశారు. అటువంటి గుడివాడలో బాలయ్యను పోటీకి పెడితే ఇద్దరు బాబులకు రెండిందాల లాభమట. ఆయన గెలిస్తే నానిని ఓడించామన్న పేరు వస్తుంది. ఓడిపోతే నందమూరి ఫ్యామిలీ నుంచి ఉన్న ఒకే ఒక ప్రాతినిధ్యం కూడా లేకుండా ఆధిపత్య పోటీ తప్పుతుంది. మొత్తానికి సేఫెస్ట్ జోన్లలో తండ్రి కొడుకులు ఇద్దరూ సర్దుకుని బాలయ్యని బలి ఇవ్వబోతున్నారా అన్నదే టీడీపీలో హాట్ టాపిక్గా ఉంది. మరి